అందరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అదే విధంగా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త అయిన పెద్ద గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదిక మీద ఉన్న పెద్ద పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. అదే విధంగా ఈరోజు నా పేరు షేక్ అమీరుండి సార్. నేను ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలంలోని టకారిపాలెం అనే గ్రామంలో నుంచి వచ్చాను సార్. ఈరోజు చాలా గొప్ప దినం, ఎందుకంటే మన భారత రత్న మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా 7010 మందికి ఈ ప్రతిభా పురస్కారాలను మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మనమందరం తీసుకోబోతున్నాం. అదేవిధంగా నాకు కూడా ఈ ప్రతిభా పురస్కారానికి ఎన్నికైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఎస్సి ఆదిశంకర ఇంగ్లీష్ మీడియం స్కూల్ పుత్తూరు చిత్తూరు జిల్లా నుంచి వచ్చేసింది. ప్రస్తుతం గోసాల విజయవాడలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో హార్డ్ వర్క్ ఐ గాట్ 10 పాయింట్స్ ఇన్ మై 10th జీపీఏ. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ టు రిసీవ్ ద ప్రతిభా అవార్డ్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు. టుడే వి ఆర్ ఆల్ గ్యాదర్డ్ హియర్ టు రిసీవ్ ద ప్రతిభా అవార్డ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ డాక్టర్ ఏపీ అబ్దుల్ కలాం జయంతి. So, on the occasion of Dr. APJ Abdul Kalam Jayanti, I have to say few words about Dr. APJ Abdul Kalam. Dr. Abul Pakri Jainulabdin Abdul Kalam was a great scientist who served as an 11th president of our India from 2002 to ఉద్దేశించి ప్రసంగిస్తుంది. ఆయన చెప్పిన మూడు విషయాలు నేను బాగా గుర్తుపెట్టుకునే వాడిని. ఫెయిల్ అంటే ఫెయిల్ కాదు, ఫెయిల్ అంటే ఎఫ్ఏఐఎల్. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లర్నింగ్, మనం నేర్చుకోవడంలో మొదటి అడుగు వేసామని. ఫెయిల్ అంటే తర్వాత ఎండ్, ఎండ్ అంటే అక్కడికి అయిపోయిందని కాదు, ఎండ్ అంటే అక్కడికి అయిపోయిందని కాదు. ఎఫెక్ట్ నెవర్ డై, మనం పెట్టిన ఎఫెక్ట్ ఎప్పుడైనా డై కాదు, చనిపోదు అనే అర్థం. అలాగే పూర్వం మనము రాజులు ఉండేవాళ్ళు, ఇలా పరిపాలించేవాళ్ళు, ప్రజలు మేలు చూసేవాళ్ళు అనే చెప్పేవాళ్ళు అని మన కళ్ళారా చూడలేదు. కానీ ఇప్పుడు ఈ రాజు పరిపాలిస్తుందని మన కళ్ళారా చూస్తున్నాము, దానికి ఎంతో గర్వంగా ఉంది. నాకు ఈ స్థానం కల్పించిన మా పేరెంట్స్ కి, ముందుగా మా అమృతరాజ్ గారు నా లెక్చరర్ ఆయన మరియు మా ప్రిన్సిపల్ అయిన రాధాకృష్ణారెడ్డి గారు ఎంతో మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఈవెన్ మాకు ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉండేది ఇంటర్ లో. కానీ ఇప్పుడు ఈ వచ్చే అమౌంట్ లోన చదువులు ఎంతో బాగుంటుంది. మాకు ఈ అవకాశం, ఈ స్టేజ్ మీద ఇలాంటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నేను ఒకవేళ సక్సెస్ అయితే నా సక్సెస్ వెనుక చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. ఆయన మోటివేషన్ స్పీచ్ మాకు ఉంటుంది, ఆయన మాకు రాజు, ఆయనే మా రాజు, రాజులు ఉంటారు పరిపాలిస్తారు అని చెప్పేవాళ్ళు చూసినాం మనము. కానీ మా కళ్ళారా, నేను కళ్ళారా చూస్తున్న రాజు అయితే చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన మంచి మాకు ఒక్కటే కాదు, కొన్ని వేల మంది పిల్లలు మేము కళ్ళారా చూస్తున్నాం. వాళ్ళకి మధ్యాహ్నం కాలేజీ వసతిలో భోజనాలు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు కాలేజీకి రావడానికి ఇబ్బంది పడేవారు మధ్యాహ్నం భోజనం లేక. ఇప్పుడు మధ్యాహ్నం భోజనాన్ని కూడా వసతి కల్పించారు. చాలా మంది ఆయనని తలుచుకుంటూ విద్యార్థులు 3 కోట్ల భోజనం చేస్తున్నారు. అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. అలాంటి సార్ గారిని కలిసి నేను చూస్తానని కూడా అనుకోలేదు. అలాంటి వారు మాకు ఇక్కడికే కలిసి ఆయన నేను చూడడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిజంగా చెప్తున్నాను, రాజులు ఇలా ఉంటారో లేదో, జరిగిందో లేదో మనం చూడలేదు. కానీ ఈ రాజును మాత్రం చూస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎదగాలని, తను కోరుకున్నటువంటి స్థానానికి చేరుకోవాలని మనందరం ఆశీర్వదిద్దాం కర్తలతో. మరి ఇక అందరూ ఇన్ని మీరు పవిత్ర హృదయం సాక్షి గారు ఇట్లాగా చెయ్యి అక్కడ పెట్టుకొని మీరందరూ ప్రతిజ్ఞ చేయాలి. సందర్భంగా ప్రతిభా అవార్డుని అందుకున్న మేము భాగస్వాములు అవుతామని మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి.
చెప్పండి మరొకసారి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. ఇక ప్రతిభ అవార్డ్స్ స్వీకరించడానికి వస్తున్నారు పి సూర్యాంజలి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నర్సన్నపేట, రొక్కం గాయత్రి జడ్పీ హై స్కూల్ కూరూరు, చందన్ కొరడ్ ఎస్ఆర్ఎస్ఎం జడ్పీ హై స్కూల్ మందస, కె గాయత్రి జడ్పీ హై స్కూల్ విజయపురం విజయనగరం, పి సాయి నిఖిల్ ఓపీజేపీ విద్యా మందిర్ కొత్త వలస. మీరందరూ కర్తవ్యాలు చేస్తూనే ఉండాలి. నేను ఆ ప్రతిభ గురించి, ప్రతిభ అవార్డు స్వీకరిస్తున్న వారి గురించి చెప్తూ ఉంటాను. పి సుభ విశాఖపట్నం నుంచి, ఏ రమేష్ విశాఖపట్నం, పచ్చి పులుసు సాయి నిఖిల్ విజయనగరం, డి జగదీష్ అప్పారావు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. పెద్ద కంగ్రాట్స్ చెప్పాలి, హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మ, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. సి సూర్య తేజ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఎల్ లోహిత కృష్ణా డిస్ట్రిక్ట్, పి సాయి చందు కృష్ణా డిస్ట్రిక్ట్, కామా రమ్య జడ్పీ హై స్కూల్ అల్లూరు కృష్ణా డిస్ట్రిక్ట్, కె పృథ్వీ చైతన్య స్కూల్ అమరావతి గుంటూరు డిస్ట్రిక్ట్, ఏ మధుమిత శివాని గుంటూరు, ఎక్కల సాయి జ్యోతిక ప్రకాశం, ప్రకాశం జిల్లా అనగానే బాగా కర్తాల పనులు వినిపించాలి, ఎక్కల సాయి జ్యోతిక, వి మోహన్, వి సూర్య, కె సాయి సంజయ్ నాయక్, బిఆర్ అంజలి, జి మంజూష, ఎన్ సాయి వెంకట రాజేష్, కె కావ్య, పి ప్రసన్న కుమార్, కె తేజ. 10,000 తిత్లి సైక్లోన్ కి ఇంకా 10,000 సీఎం గారి అమరావతి డెవలప్మెంట్ కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. గట్టిగా అభినందనలు తెలియజేద్దాము. ఇప్పుడు సాయి రిషిని చూశారు, ఆ అమ్మాయి స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఒక సామాజిక బాధ్యతతో ఒక చైతన్యాన్ని ఇవ్వడానికి 10,000 రూపాయలు తిత్లీ తుఫాన్ బాధితులకి, ఒక 10,000 రూపాయలు భవిష్యత్తుకు సంబంధించిన రాజధాని నగరానికి ఇచ్చారంటే అది సామాజిక స్ఫూర్తి. మనం ఇలాంటి పిల్లల్ని బాగా గౌరవించాలి, గట్టిగా చప్పట్లు కొట్టి మరొకసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాలి. తర్వాత నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి సార్ పక్కన కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. గట్టి నమ్మకంతో చెప్తున్నాను, నేను ఒక తప్పకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి మన రాష్ట్రానికి సేవ చేస్తాను. నా పేరు కొండూరు హేమశ్రీ, మాది వెంకటగిరి నెల్లూరు జిల్లా. నన్ను మా నాన్న ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, నేను ఆయన్ని గౌరవించేలా చేస్తాను. ఇప్పుడు ఒక ఆశయం చూశారు, ఓసారి కొన్ని కొన్ని సంఘటనలో ఓసారి ఆలోచిస్తే కొన్ని ఒక సంకల్పం వస్తుంది. ఈ అమ్మాయి నేను ఇప్పుడు మాట్లాడినప్పుడు ఆలోచించి, నేను ఒక ఐఏఎస్ కావాలి, ఈ రాష్ట్రంలో పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఇప్పుడే తీసుకున్నారు. ఇది ఒక స్ఫూర్తి, గట్టిగా చప్పట్లు కొట్టి. నమస్కారాలు, ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నానంటే అక్కడ నిలబడిన మా అమ్మ నాన్నని మర్చిపోతున్నారు, ఆ వాళ్ళే కారణం. నేను అసలు కళ్ళు కూడా అనుకోలేదు సీఎం సార్ ముందు ఇలా నిలబడి మాట్లాడుకోవడానికి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అక్కడ మా అమ్మ కలిగాను, మా ఒక్కసారి మా 2 మినిట్స్ స్పీచ్ ఇస్తాము అంటే మా అమ్మ ఏం చెప్పిందంటే సీఎం సార్ వద్దు అక్కడ రాణి గారు అసలు వద్దు అని చెప్పింది మా అమ్మ. అక్కడ వచ్చి పోలీస్ వాళ్ళతో ఏం అడిగారంటే సార్ ప్లీజ్ సార్ 2 మినిట్స్ మాట్లాడతాను సార్ అంటే అని వాళ్ళకి ఇంకా చెప్పాను వాళ్ళు మళ్ళీ ఒక్కసారి సర్టిఫికేట్ కోసం రమ్మనండి పేరెంట్స్ పంపేయండి పైకి. అందుకే ఈ పిల్లల్ని చూస్తే ఏలాంటి సంఘటన రాకపోతే రాకపోయింది, నా అలాంటి పేద వాళ్ళు ఓసీలలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వచ్చింది
డాక్టర్ అయితే పెద్ద హాస్పిటల్ పనిచేయను, ఖచ్చితంగా ఒక గ్రామానికి పోయి ఫ్రీ ఉచిత సేవలు పెడతాను, ఖచ్చితంగా పెడతాను. నీకు సీట్ రావాలమ్మా.